బ్రేకింగ్ న్యూస్. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కరోనా పాజిటివ్ కేసులను చూసి జిల్లా కలెక్టర్ తెనాలి లాక్డౌన్ ప్రకటించారు. ఎందుకంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే గత వారం రోజులుగా ఎక్కడ చూసినా కరోనా కేసులు ఎక్కువైపోయినాయి తెనాలి పట్టణంలో. తెనాలి నలుమూలల రెడ్ జోన్లు ఏర్పాటు చేశారు, కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితిని చూసి తెలుసుకోవడం కోసం కలెక్టరు ఎస్పీ తెనాలి వచ్చి ఈ జోన్లన్నీ తిరిగారు. ఈ కంటైన్మెంట్ జోన్లకు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులను గమనిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చెప్పారు, లాక్డౌన్ ప్రకటించండి, పరిస్థితి బాగలేదు, దానికోసం మేము భయపడుతున్నాం అని చెప్పినప్పుడు వాళ్ళ మాటల ప్రకారం ప్రజలు ఇక్కడి నుంచి రేపటి నుంచి అంటే శనివారం నుంచి 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే ప్రజలు బయటకు రావాలి. ఆ విధంగానే వాళ్ళకు అనుగుణంగానే వ్యాపార సంస్థలు కూడా తెరిచి ఉంచాలి. అంతేగాని ఆ తర్వాత ఒక్కళ్ళు కూడా రోడ్ల మీదకి రావడానికి వీల్లేదని చెప్పి ఖరాఖండిగా చెప్పారు కలెక్టర్ ఎస్పీ. అయితే ఈ విషయం మీద సబ్ కలెక్టర్ కొత్తమాస్ దినేష్ కుమార్ దీనిపైన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లో విందాం. చాలా విస్తృతంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా మన డివిజన్లో చూసినట్లయితే నిన్నటి వరకు 292 కేసెస్, ఈ ఒక్కరోజు మనకి 28 కేసెస్ నమోదు కావడం జరిగింది. సో ఆల్మోస్ట్ 30 కేసెస్ పైనే మనకి ఈరోజు నమోదు కావడం జరిగింది. అంటే కన్ఫర్మైన కేసెస్ 28 అయినప్పటికీ కూడా అన్అఫీషియల్గా ఇంకా మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అండ్ అలాగే మనకు వస్తున్నటువంటి రిప్రజెంటేషన్స్ ప్రజల నుంచి, అలాగే మనకి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి కలెక్టర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు రేపటి నుంచి 6 నుంచి 12 వరకు షాప్స్ క్లోజ్ చేయాలని చెప్పి మీ అందరినీ 6 నుంచి 12 వరకే షాప్స్ ఓపెన్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. ఈ మేరకు మనకి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇప్పటికే రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఓన్లీ 6 to 12 మాత్రమే వాళ్ళు ఓపెన్ చేస్తామని చెప్పి మనకి హామీ ఇవ్వడం. సో మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు తీసుకున్న రిజల్యూషన్ మేరకు కూడా తెనాలిలో ఉన్నటువంటి షాప్స్ అన్నీ కూడా 12 వరకు మాత్రమే మీరు ఓపెన్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. సో మీ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీ యొక్క పాత్ర పోషించమని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను. ఇదే విషయంపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు వరదరాజులు గారు ఆయన ఫోన్లో మాట్లాడాడు. ఎలాంటి చర్యలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకుంటుంది, వాళ్ళ సభ్యులకు ఏం చెబుతున్నారనే విషయాన్ని ఆయన ఫోన్లో మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడదాం. తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున పట్టణాల్లోని వ్యాపారస్తులందరికీ కూడా విన్నపం. తెనాలిలో కరోనా పెరుగుతున్న సందర్భంగా మరి కలెక్టర్ గారి ఆదేశానుసారం రేపటి నుంచి, అనగా శనివారం 11వ తేదీ రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారం చేసి సహకరించాలని కోరుతున్నాం. అట్లాగే ప్రజలందరూ కూడా ఉదయం ఏం కావాలన్నా 6 to 12కే ముగించుకొని ఇళ్లకి వెళ్ళిపోవాలని చెప్పి కూడా మూలంగా కలెక్టర్ గారు తెలియజేశారు. ఛాంబర్ ద్వారా తెలియజేస్తున్నాం, ప్రజలందరూ సహకరించాలని, వ్యాపారస్తులందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం.